సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సురక్షిత ప్రయాణాలు మా బాధ్యత అని జిల్లాలో మహిళల భద్రతకు పెద్దపీట. జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరు రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఆటో స్టిక్కరింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మే 27 నాడు సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో ప్రజల సురక్షిత ప్రయోజనమే ముఖ్యంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ సంగారెడ్డి, పటాన్ చెరువు, నారాయణఖేడ్ మరియు జహీరాబాద్ సబ్ డివిజన్లలో గల సుమారు 2000 ఆటోలకు ముందు వెనుక డ్రైవర్ సీట్ స్టిక్కరింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్యాసింజర్ కూర్చున్నప్పుడు ముందు ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది పర్మనెంట్గా. సో దీనిలో క్లియర్గా దాని డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఫోటో కూడా తీసుకోవచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఆటో ఎక్కగానే ప్యాసింజర్ ఈ ఫోటో తీసి దగ్గర పెట్టుకోవచ్చు. ఎందుకంటే తర్వాత ఏమైనా మెటీరియల్ ఆర్టికల్ అయినా మిస్ అయినా, బ్యాగ్ మిస్ అయినా కూడా ఇతనికి ఫోన్ చేయొచ్చు, పోలీసులకు చెప్పొచ్చు నీ ఆటోలో వెళ్ళానని చెప్పి. సో ఒకటి, మన ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా ఒక రకమైన డిసిప్లిన్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా పోలీసుల దగ్గరికి వస్తారు, అన్యూమరేషన్ అవుతుంది. రెండోది, ప్రయాణికులకి ఒక రకమైన భరోసా అనేది ఉంటుంది. అది మీ ఎక్కిన ఆటో ఏంటి, ఎవరు, కంప్లైంట్ చేయడానికి ప్రూఫ్ తీసుకోవడానికి ఆయన ఆర్టికల్ మిస్ అయినా కూడా ఇవ్వడానికి ఉంటుంది. సో ఇది 24/7. దీనిలో సింపుల్గా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు ఒకటి లాగిన్ ఎంటర్ అవుతుంది. అందులో షీ టీమ్స్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఏమైనా ఉన్నా కూడా ఎంబడే షీ టీమ్స్కి కాల్ ఇవ్వడానికి ఉంటుంది. కంట్రోల్ రూమ్ మెంబర్స్ ఉంటాయి, ఇవి రెండు కూడా ఇమీడియట్గా మన 24/7 ఎస్పీ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది, వాళ్ళకి ఇవ్వచ్చు. లేదు మీరు ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్, డబుల్ మీనింగ్ మాట్లాడింది, హరాస్ చేసింది, సెక్సువల్ టాక్స్ చేసింది, లేదంటే ఇంకా ఏమన్నా చేసినాయి, అతను ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేశాడు ప్లస్ లేదంటే అదే కొంతమంది వీడియోలు చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు, ఇవన్నీ కూడా మీరు కంప్లైంట్ చేయరు. సో దీన్ని స్కాన్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే వెహికల్ డీటెయిల్స్ వస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ నెంబరు 05-06-06 మహమ్మద్ అసాద్, ఆయన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. లేదు మీరు ఏమైనా కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే షీటీమ్స్ కంప్లైంట్ నెంబర్ డైరెక్ట్ షీటీమ్స్కి ఈ వెబ్సైట్ని మనం వేయడం జరిగింది. లేదు ఇంకా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే కంప్లైంట్ చూస్తే ఇందులో రీజన్ ర్యాష్ డ్రైవింగ్, మిస్లీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. చాలా ఎక్కువ పట్టణీకరణ జరుగుతుంది. అంటే మన అమీన్పూర్ కానీ, పటాన్చెరు కానీ, సంగారెడ్డి కానీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైమింగ్స్లో, అంటే మార్నింగ్ కానీ నైట్ కానీ డిఫరెంట్ టైమింగ్స్లో మనకి ప్యాసింజర్స్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉంది. సో ఎట్లా అయితే సైబరాబాద్లో, హైదరాబాద్లో ఒక సేఫ్ కమ్యూట్ అనేది ఉందో, దానిలో దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని సంగారెడ్డిలో కూడా సేఫ్ సంగారెడ్డి ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సేఫ్ సంగారెడ్డి ప్రాజెక్ట్లో దాదాపు 7 వెర్టికల్స్ ఉన్నాయి, అవన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అది సేఫ్, దానిలో ఒక పార్ట్ మై ఆటో ఈజ్ సేఫ్. సో జిల్లాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిలలో 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు నైట్ టైం మూమెంట్స్ కానీ, ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, వృద్ధులు కానీ, మన నార్మల్గా లేబర్ కానీ మూమెంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఒక రక్షణ, ఒక భరోసాని ఇవ్వడానికి ఈరోజు ఈ ఆటో ఎన్యూమరేషన్, ఎందుకంటే మనకు ఎస్పెషల్లీ చిన్న చిన్న లేబర్స్, చిన్న చిన్న కంపెనీలో పనిచేసే లేడీస్ కానీ వివిధ పట్టణాల నుండి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. వాళ్ళందరికీ ఒక ఇది సంగారెడ్డి